ముఖ్యమంత్రి గారికి చెప్తాను, పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూడాలి. ఆయన చూస్తారు, డెఫినెట్ గా వరదలు అనేది వస్తాయి, వర్షపాతం వస్తుంది, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. దానికి వచ్చిన తర్వాత ఎస్, ఇప్పుడు చేసిందే చేయాలి, ప్యాకెట్ల పంపిణీలు అన్ని. కానీ ఆ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎఫ్టీఎల్ లెవెల్లో అక్రమ కట్టడాలు ఉన్నా, ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఉండ్లు అదే చేస్తున్నాం. మనం చేసేది ఏంటి, కాలువలు ఆక్రమించి 15 అడుగులు కాలం ఉంటే అటు 3-4 అడుగులు ఇటు 3-4 అడుగులు మూసేసి ఆ పంట కాలువలనేమో వాళ్ళ వ్యక్తిగత డ్రైనేజ్ అంతా అందులో కలిపి అదే వాటర్ ప్యూరిఫై చేసుకుని ఏమవుతుంది, అంత బ్యాక్టీరియా వైరల్ లోడ్లు వచ్చేస్తే ఏమవుతుంది, దానం చేస్తున్నారు. మనం మొదలెట్టిన తర్వాత అక్కడ సరే అది కోయిన్సిడెన్స్, మనం చిన్న స్కేల్లో మన ఊళ్ళో మొదలెట్టాం, చాలా చోట్ల ఆక్రమణలు తొలగింపు, ఇంకా అధికారుల్లో కూడా కొంత లెథార్జీ ఏదో రకంగా, మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బట్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో మనం అనుకున్నది కాస్త ఆలస్యమైనా పంట కాలువలోకి ఏ డ్రైనేజ్ కలవకుండా పని మొదలుపెట్టాం. చాలా వరకు సజావుగానే జరుగుతుంది. కొంత ఆలస్యమైనప్పటికీ ఆక్రమణలు ఆల్టర్నేటివ్గా మనం సైట్ ఇచ్చి ఈ చెరువు గట్లు కాలువ గట్లు వీటి మీద ఆక్రమణలు తొలగించే కార్యక్రమం అయితే ప్రభుత్వ సహకారంతో నేనైతే నా నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా, జనరల్గా పొలిటీషియన్ ఏంటి, ప్రభుత్వం తీసేస్తామంటే వెళ్ళి అడ్డం కొట్టేవాడు ఎమ్మెల్యే, ఇక్కడ నేను వెళ్తున్నా ముందు, మనం ఇలా చేసుకోవాలి, చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది, దీనివల్ల పలానా ఇంతమంది ప్రాణం పోతే దానికి నువ్వు బాధ్యుడిగా, నీకు ఇల్లు సైట్ ఇస్తావురా నాయన, 4 లక్షలు 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 4 లక్షలు నువ్వు ఇల్లు కట్టుకో, ఇక్కడి నుంచి లేవు అక్రమంగా నువ్వు కాలువ ఆక్యుపై చేసుకుని కాలువ పూడ్చి మీరు ఉండి రోడ్లు వెళ్తే చూస్తున్నారా 4 మిషన్లు పనిచేస్తారు, అదంతా మన ఖర్చు మీద మనం చేసుకుంటున్నాం, అంటే ప్రజల ఖర్చు, ట్రాక్టర్ల మీద ఎప్పటికప్పుడు వేస్ట్ తీసుకెళ్ళిపోతున్నారు, ఖర్చుకు వెనకాడతల, జనం ప్లాస్టిక్ చీరలు మొత్తం పూడి పని, ప్రజలు ముందుకు వస్తున్నారు. ఏది మనం పని మొదలుపెట్టిన తర్వాత చూసి లేదండి మీరు మా కోసం చేస్తున్నారు మేము కూడా కోఆపరేట్ చేస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు, అయినా షార్ట్ ఫాల్ ఉంటుంది, షార్ట్ ఫాల్ మనం మన ఫండ్ నుంచి మీట్ అవుతున్నాం, చక్కగా అవుతున్నాయి పనులన్నీ, పంట కాలువలు కానీ డ్రైన్లు కానీ అన్నీ చక్కగా అవుతున్నాయి. ఈ కాంట్రాక్టర్తో హెడ్ ఏకులు లేకుండా ప్రజలే డబ్బులు సమకూరుస్తున్నారు కొంతవరకు, కొంత మనము మన స్నేహితులు అందరూ ఏదైనా ఏదైతే అవసరం ఉందో అవసరం మేరకు చేస్తున్నాం. నాయకులు కూడా కొంతమంది ఏడుచుకుంటూ కోఆపరేట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల చాలా చోట్ల ఫుల్ కోఆపరేషన్ జరుగుతున్నాయి. చూద్దాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకెంతకంటే చురుగ్గా మానవ మాతృడేవాడో పాల్గొలేడు. సో వరద కృష్ణానదికి తగ్గుముఖం పట్టింది, తర్వాత మనకి ఇబ్బంది వస్తుంది 5, 6, 7 తారీఖుల్లో అంటున్నారు. సో ముందుగానే అక్కడ అది ఫోకస్ చేస్తూ అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలో అక్కడ చేస్తున్నారు, రాకముందు ఇక్కడ ఏం చేయాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని. ఎందుకంటే నేను ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయిన ఉన్నాయి, నాకు ఆ విజ్డమ్ ఉన్నా ఆ పని చేయించగలిగిన అథారిటీ నాకు లేదు. సో కాబట్టి నా నియోజకవర్గం వరకు ములక్కుండా ఉండాలంటే నేనేం చేయాలనేది నేనైతే చూసుకుంటున్నాను నిరంతరం. సో దాని వరకు ఇబ్బంది లేదు, ఓవరాల్గా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా, మరి ముఖ్యమంత్రి గారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఈ ప్యాకెట్లు అంటూ ముందే మా ప్రాంతానికి ఏం చేయాలో అదంతా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆసక్తి అన్నీ ఆయనకున్నాయి. ఇక ఈ వరదల కార్యక్రమం ఈ బురదల కార్యక్రమం పక్కన పెడితే